పెద్దిరెడ్డి కుటుంబంతో మీకెందుకు రాజకీయ విభేదాలు ఏమను ఉన్నాయో ముందు నుంచి మళ్ళా ఎందుకు మిమ్మల్ని అంత టార్గెట్ చేయాల్సి వచ్చింది అది నాకు అసలు వ్యక్తిగత పరిచయం కూడా లేదండి నేను నాకు ఎవరితో నేను ఇందాక చెప్పినట్టు మేము కేవలం ఒక పల్లెటూరు కేంద్రంగా నియోజకవర్గ పరిధిలో రాజకీయాలు చేసే వ్యక్తులం తప్ప పక్క నియోజకవర్గానికి కూడా మేము పోయేవాళ్ళం కాదు అట్లనే ఒకరి కింద మేము పని చేసే పరిస్థితి కూడా ఉండదు సో ఇలాంటి సందర్భంలో మరి ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అనేది నాకైతే తెలియదు బట్ డెఫినెట్ గా అయితే టార్గెట్ చేసుకుం ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేవాడు ఇని గెలవకూడదు వీడు ముందరికి రాకూడదు అనే అంశం మీద డెఫినెట్ గా అది ఎలక్షన్స్ లో అంటే రిజల్ట్ రూపంలో నే కాకుండా రకరకాల అంశాల ద్వారా బయటపడింది ఓడిపోయిన తర్వాత 10 15 రోజుల నుంచి కూడా అక్కడ ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ ను తీసుకురావాలని చెప్పి ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ ను తీసుకురావాలని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న నరేష్ కుమార్ రెడ్డి గారిని కూడా మా నియోజకవర్గానికి తీసుకురావాలని తర్వాత రకరకాల వ్యక్తులను కొత్త కొత్త వ్యక్తులను డబ్బులు ఉన్న వ్యక్తులను అందరినీ అంటే నేను ఓడిపోయిన 10 15 రోజుల నుంచి ఈ అంశాలన్నీ జరిగినాయి జరిగినప్పుడు ఇంకా మనం అక్కడ రాజకీయం చేసి ఉపయోగం ఏముంది ఆల్రెడీ రాజకీయం చేసి నష్టపోయాం ఎలక్షన్స్ కు ముందు మళ్ళీ సేమ్ ఇదే విధంగా జరిగితే కరెక్ట్ కాదు కాబట్టి ఈ సమస్యను సెటరేట్ చేయమని మనం అధిష్టాన వర్గాన్ని కోరాం మీరు వాళ్ళలా వీళ్ళలా మధ్యవర్తితో కాకుండా నేరుగా జగన్ గారితో జగన్ జైల్లో ఉన్నప్పటికీ నేరుగా జగన్ గారితోనే మాట్లాడి వాళ్ళ తల్లి విజయమ్మ గారి సమక్షంలో మీరు పార్టీలో చేరారు అంటే మీకు డైరెక్టుగా పార్టీ అధిష్టానంతోనే యాక్సెస్ ఉన్నప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి వాళ్ళతో మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి ఈ విషయాన్ని మీరు అధిష్టానంతో చర్చించుకొని వాళ్ళతో కలిసి ఉండే అవకాశం ఉంది కదా అదే అధిష్టాన వర్గం దృష్టికి తీసుకెళ్ళాం ఈ సమస్యలన్నీ ఇట్లా ఇట్లా ఉన్నాయి ఇట్లా ఇట్లా ఉన్నాయి దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం మీరు సర్దుబాటు చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము చూద్దాం లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్ ఆ రోజు మిమ్మల్ని ఒక మంచి లీడర్గా ఆహ్వానించిన జగన్మోహన్ రెడ్డి మళ్ళా మీ అట్లా ఎందుకు అట్లా అంటే పట్టి పట్టినట్లు ఎందుకు వ్యవహరించారు అట్లా అంటే అలా ఏం లేదండి మనం నా మనకు పార్టీలో ఎదురవుతున్న అంశాలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్ళాము ఆయన పరిష్కారం చేస్తాడని ఆశిస్తున్నాం వేచి చూస్తున్నాం ఎందుకంటే అట్లా పట్టి పట్టినట్టు ఏం లేదు అక్కడ ఆయనకు ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో రకరకాల అంశాలను వాళ్ళు బేరీజ్ చేసుకోవాలి కదా రకరకాల అంశాలను చూసుకున్న తర్వాత తీసుకోవాలి కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు మీరు వేచి చూసే ధోరణి వల్లనే తంబలపల్ల నియోజకవర్గం మరొక సమన్వయకర్త రావడానికి కారణమైంది అది డెఫినెట్గా ఇంకా మనం చేయగలిగేది ఏముంది ఇప్పుడు మనం పని చేయాలంటే పని చేసే వాతావరణం ఉండాలి పార్టీకి మేలు చేసే వాతావరణం ఉండాలి పార్టీకి మేలు జరగాలి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరగాలి అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఇప్పుడు ఆయన నమ్ముకొని ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయితేనే డెఫినెట్గా ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ బాగుపడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ వదిలేసి ప్రతి ఒక్కరూ మా ఇంట్రెస్ట్ మా గ్రూప్ కావాలి మేం కావాలి మాదే ఉండాలి మా జెండానే ఉండాలి అనుకోవడం వల్ల వస్తున్న సమస్యలు తప్ప ఇవి ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు మనందరం బాగుంటామనే ఒక ఆలోచన గనక వస్తే డెఫినెట్గా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అక్కడ పనిచేసే వాతావరణం లేనప్పుడు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం కానీ అక్కడెక్కడ జిల్లాలో ఉన్న నాయకులు కింద పనిచేయడానికంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అది కూడా మా నియోజకవర్గంలో అంటే వాళ్ళు ఒక ఎంపీ అభ్యర్థిగా ఆయన ఇప్పుడు హైదరాబాద్ ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పొంగనూరు ఈయన హైదరాబాద్ పరిమితం అంటారు మీ నియోజకవర్గంలో మీకెందుకు అడ్డంకి వస్తుంది మీ క్యాడర్తో మీకున్న చిన్నపాటి వర్గంతోనైనా మీరు ప్రజల మధ్యలో ఉండొచ్చు అసలుకి ప్రభుత్వ అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లోని వైఫల్యాన్ని వెతికి ప్రజలకు వివరించేది కానీ ఇప్పుడు జరుగుతున్న వైసీపీ గడప గడపకు వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అంటే మీ ముద్ర మళ్ళా వేసుకోవడానికి కానీ ఎందుకు ప్రయత్నించవచ్చు కదా మీరు వాళ్ళతో ఎందుకు అంటే ప్రయత్నించాలన్నా అక్కడ వాతావరణం ఉండాలి ఎందుకంటే ఒక్కరు ఒక నియోజకవర్గం అన్నాక ఒక్కరితోనే ఒక్కరి లీడర్షిప్లోనే అక్కడ జరగాలి రాజకీయాలు ఎక్కడైనా కానీ ఒకరు ఈ ఇక్కడే కాదు ఏ రీజనల్ పార్టీలో అయినా కానీ ఒక నియోజకవర్గం అంటే ఒక లీడర్షిప్లోనే జరగాలి ఆ లీడర్ మంచిగా పనిచేయకపోతే తీసేసి ఇంకొక లీడర్ని పెట్టుకోవాలి ఇంతే సింపుల్ అది మీరు రాష్ట్ర మన దేశంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ గమనాన్ని పరిశీలించినా ఈ రకంగానే ఉంటుంది అంతేగాని ఒక నియోజకవర్గం ఒక లీడర్ ఉంటారు పైనుంచి వేరే పెత్తనం చేస్తే దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది మనసు చంపుకొని పనిచేసే వాతావరణం లేనప్పుడు మౌనం వహించడం బెటర్ అని మౌనం వహించామంతే వైసీపీకి మీరు దూరంగా ఉండడము అంటే పెద్దిరెడ్డి కుటుంబం వల్ల మీకు ఎదురవుతున్న వ్యతిరేక పవనాలు అయితేనేమి ఇతర కారణాలు అయితే దూరంగా అయితే ఈ విరామంలో మీరు టీడీపీ వైపు చూస్తున్నారన్నది కూడా ఒక వాదనగా వినిపిస్తుంది డెఫినెట్గా అంటూ ఇవన్నీ వాదనలు వస్తుంటాయండి ఎందుకంటే ఒకసారి ఖాళీ అంటే విరామంగా ఉన్నప్పుడు యాక్టివ్గా అదర్ పార్టీలో లేనప్పుడు డెఫినెట్గా మళ్ళీ టీడీపీ వైపు పోతారేమో అనేది ఒక చర్చ నడుస్తుంది కానీ అటువంటి ఆలోచన కానీ అటువంటి అవసరం కానీ వాళ్ళకు కూడా లేదు నాకు ఆలోచన లేదు